हाई फ्रेंड्स अंदर की नमस्कार ना पेर पवन चूस्त आचार्य तेलुगु फ्रेंड्स इवा ईक्यू तन बजेट मोबाइल ईक्यू Z3 5G लाइन सो इधे अमेजा मन की सेल के राबोदी अंड इंका सेल वीलू 1500 ICICI बैंक कार्ड मेद वीलू फ्लाट डिस्कउंट अंड इंका 1000 रूपी अमेजा कूपन इतना इधक मंच विषय टोटल का मन की 2500 तक। सो फस्ट आफ् आल इंत मन डिस्कते ఇది 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది। ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ ఇంకా ఇది HDR10 కి అయితే సపోర్ట్ చేస్తుంది। వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇంకా ఇది బ్రైట్నెస్ నిట్స్ చూసుకున్నట్లయితే 401 PPI పిక్సెల్ బ్రైట్నెస్ నిట్స్ అయితే వస్తుందన్నమాట। సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు, మంచి బ్రైట్నెస్ ఉంటుంది, మీరు సన్ లైట్ లో దీన్ని యూస్ చేయొన్నా గానీ మంచి బ్రైట్నెస్ అయితే ఉంటుంది। నెక్స్ట్ మనం ప్రాసెసర్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అయితే వస్తుందన్నమాట। ఇది ఒక మిడ్ రేంజ్ 5G ప్రాసెసర్, सो मिड रेंज गेमिंग ओरिएंटेड प्रोसेसर अन्नमाट इदी। सो इदी हेवी गेम्स चाला बागा हैंडिल चेयगलुगुतुंदी अंड इंका इदी मनकी 7 नैनोमीटर मीद बिल्ड इन प्रोसेसर काबट्टी मनकी हीटनी कूडा चाला तक्कुव जनरेट चेस्तुंदन्नमाट। कैमरा सेक्शन चूसुकुन्नट्लयिते बैक साइड मनकी 64MP मेन कैमरा इच्चारु अंड इंका 8MP अल्ट्रा वाइड एंगल लेंस इच्चारु अंड 2 MP। सो इदी ट्रिपल कैमरा वस्तुंदी अंड इंका फ्रंट साइड चूसुकुन्नट्लयिते मनकी 16MP सेल्फी कैमरा वस्तुंदी अंड इंका बैक साइड कैमरा यूज चेसि मीरु 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు। ఇది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో అయితే వస్తుందన్నమాట అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మనకి 1080p 30 FPS వరకు మాత్రమే మీరు అయితే రికార్డ్ చేయగలరు వీడియోని। బ్యాటరీ సెక్షన్ చూసినట్లయితే మనకి 4400mAh బ్యాటరీని ఇచ్చారు అండ్ ఇంకా 55W ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకా ఇది 50% ఛార్జ్ చేయడానికి కేవలం 19 మినిట్స్ అయితే తీసుకుంటుందని చెప్పి వీళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అండ్ ఇంకా ఇందులో 5G బ్యాండ్స్ చూసినట్లయితే మనకి 5G బ్యాండ్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అండ్ ఇంకా ఇది డిస్‌ప్లేలో మనకి 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇంకా ఇందులో స్పెషల్ ఫీచర్ చూసినట్లయితే ఎక్స్‌పాండబుల్ RAM। సో ఇది 6GB తో అండ్ 8GB తో వచ్చినా గానీ మనకి ఎక్స్‌పాండబుల్ అంటే ఒక 3GB నిది ఎక్స్‌పాండ్ చేసుకోగలుగుతుంది। సో మనం హెవీ టాస్క్లు గానీ లేదా హెవీ గేమింగ్ గానీ ఆడినప్పుడు सो దానికి RAM అవసరం 8GB సరిపోట్లేదు లేదా 6GB సరిపోట్లేదు అనుకున్నప్పుడు సో అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా ఇంటర్నల్ స్టోరేజ్ లో ఉన్న స్టోరేజ్ ని తీసుకుని సో RAM గా కన్వర్ట్ చేసుకుని సో అది RAM ని ఎక్స్‌పాండ్ చేసుకుంటుంది। హెవీ గేమ్స్ ఆడినప్పుడు లాగ్ ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట। ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, బడ్జెట్ లో మనకి ఇంత మంచి ఫీచర్ ఇవ్వడం అండ్ ఇంకా ఇందులో మనకి 3.5mm జాక్ అయితే మిస్ చేయలేదు వీళ్ళు, దీన్ని ఇంక్లూడ్ చేశారు। ఇందులో మనకి సూపర్ నైట్ మోడ్ ఉంది, మూవీ మోడ్ ఉంది అండ్ ఇంకా ఇందులో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టం కూడా చాలా బాగా వర్క్ అవుతుందని చెప్తున్నారు। 5 లేయర్స్ లిక్విడ్ కూలింగ్ సిస్టం అయితే వీళ్ళు యూస్ చేశామని చెప్తున్నారు అండ్ ఇంకా ఆండిటు బెంచ్ మార్క్ కూడా బాగానే స్కోర్ చేసింది। సో మీరు స్కోర్ని స్క్రీన్ మీద చూడొచ్చు। ఇంకా ఫైనల్గా ప్రైసింగ్ విషయానికి వస్తే 6GB 128GB వీళ్ళు 19990కి అయితే పెట్టారు అండ్ ఇంకా 8GB 128GB 20990కి అయితే పెట్టారు అండ్ ఇంకా 8GB 256GB చూసినట్లయితే 22990కి అయితే పెట్టారనమాట। సో వీటన్నిటి మీద ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి 1500 అండ్ ఇంకా అమెజాన్ వెబ్సైట్ నుంచి అయితే 1000 రూపీస్ కూపన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు। సో టోటల్ 2500 అయితే మనకి మొబైల్ మీద ఆఫ్ అవుతుంది అన్నమాట। అలా చూసుకున్నా కానీ 17500కి ఇది ఒక బెస్ట్ మొబైల్, బీస్ట్ అన్నమాట। ఇది వెయిట్ చూసినట్లయితే 185.5 గ్రామ్స్ అయితే ఉంటుంది। సో ఫ్రెండ్స్ ఇది ఐక్యూ Z3 5G యొక్క ఫుల్ స్పెక్స్ అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్డ్।